ట్రాక్టర్ల వరిధాన్యంతో మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద ధర్నా చేపట్టిన రైతులు మద్దతు తెలిపిన బీజేపీ ముఖ్య నాయకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద రైతులు ధర్నా చేపట్టారు. కొన్ని రోజులుగా వరిధాన్యం కోసి ఆరబెట్టినా కూడా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని రైతులను పట్టించుకొని ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఏమి అభివృద్ధి చేస్తాడని, క్రీడలను ప్రోత్సహించడం కాదు రైతులను ఆదుకోవాలని, లేని ఎడల ధర్నాలు ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి గారి వేదికల మీద రైతు ప్రభుత్వం మేము రైతులు అన్ని రకాలు ఆదుకుంటాం అంటాడు. మొన్నటిదాకా అకాల వర్షం వచ్చి మొలకలు వచ్చినాయి, అప్పుడు మేము ఏమనలే ప్రకృతి కాబట్టి. ఇవాళ కొన చేత కాక ప్రభుత్వంకు కొన చేత కాకపోతే గద్దె దిగాలి, రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు వేదికల మీద టీవీలలో చెప్పిన మాటనే ఈ రాష్ట్రంలో అంటే కూట్ల రాయి అనడు, ఎట్లా రాయి తీసాడా, ఇక్కడ ఒడ్డు కొనుక్కొని శాతం అయితే లేదు, పక్కకు మహారాష్ట్ర పోయి కర్ణాటక పోయి ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టి అర్థం చేసుకోని ప్రాబ్లం మీ వైపు నుంచి అంటలేదు. ప్రభుత్వం వైఫల్యం అంటున్నాం మేము. ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని చిన్న చూపు చూసి అన్ని రకాల కూడా విఫలమైంది కాబట్టి చేతగాని ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని అంటున్నాం. ఇప్పుడు ఏ రైతు రెండు రోజులు అయింది, తుషార్పూర్ రెండు నెలలు అయింది, రెండు నెలల నుంచి ఆ రైతు ఏం చేయాలి ఆయన లారీ పంపిస్తాను.